అదృష్టార్ వారి అదృష్ట రత్నం ధరించండి, మీ జీవితాన్ని మార్చుకోండి. సెల్ఫోన్ నువ్వేం చేస్తావమ్మా అంటే, చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరిని తనకు బానిసగా చేసుకుంటాను అని చెప్పిందట. అదే జరుగుతోంది నేటి సమాజంలో. చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ ఫోన్కి ఎడిక్ట్ అయిపోయి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. వాటిలో వస్తున్న కొన్ని వీడియోలను అనుకరిస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. యూట్యూబ్కి అడిక్ట్ అయిన ఒక చిన్నారిని అదే పనిగా చూడొద్దని పెద్దలు మందలిస్తే, అదే యూట్యూబ్లో ఉన్న ఒక ఆత్మహత్య వీడియోను అనుకరించిన ఆ పిల్లాడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అసలు ఏం జరిగిందంటే, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కిష్టనాయక తండాలో దారుణం జరిగింది. మాలుత్ ప్రశాంత్ అనే 11 ఏళ్ల అబ్బాయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లోని వంటగదిలో లుంగీతో ఉరివేసుకుని మరణించాడు. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చాడు. యూట్యూబ్ చూడొద్దు, సెల్ఫోన్ చూడొద్దు అని చెప్పడంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. ప్రశాంత్ శనివారం రాత్రి భోజనం చేశాక ఫోన్ చూస్తూ ఉన్నాడు. ఎంతసేపటికి పడుకోకపోవడంతో తల్లిదండ్రులు మందలించారు. ఆ తర్వాత పొద్దున్నే తల్లిదండ్రులు పొలం పనికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇంట్లోని ఓ గదిలోకి వెళ్ళి గడీ పెట్టుకున్నాడు ప్రశాంత్. కొద్దిసేపటి తర్వాత ఇంటికొచ్చిన తల్లిదండ్రులు ప్రశాంత్ని పిలవగా ఎంతసేపటికి పలకలేదు. అక్కడ ఇక్కడ చూసిన తల్లిదండ్రులు ఎంతసేపటికి జాడ తెలియకపోవడంతో పక్కనున్న వంటగది వైపు చూడగా లోపల నుంచి తలుపు పెట్టినట్లు గమనించారు. కాగా గడ్డపారతో తలుపులు బద్దలు కొట్టి చూశారు. దీంతో అప్పటికే ప్రశాంత్ వంటగదిలోని దూలానికి లుంగీతో ఉరివేసుకుని కనిపించాడు. కొడుకును ఆ స్థితిలో చూసిన తల్లిదండ్రులు ఒక్కసారిగా కేకలు వేస్తూ ఆర్తనాదాలు పెట్టారు. యూట్యూబ్ వీడియోలు చూడొద్దని చాలాసార్లు చెప్పామని, ఇప్పుడు అందులో చూసే ఇలా ఆత్మహత్య చేసుకున్నాడంటూ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సెల్ఫోన్లో ఎక్కువగా సన్నివేశాలను అనుకరించేందుకు ప్రయత్నించడమే ప్రాణాలు పోయేలా చేసిందని పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు.